అధిక ధరలకు కల్తీకల్ అమ్మకాలు చేస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసిన సంఘటన మెదక్ జిల్లాలో జరిగింది. మెదక్ జిల్లా కొల్చార మండలంలోని యనగండ్ల గ్రామంలో గత కొంతకాలంగా కల్తీకల్ విక్రయాలు జోరుగా సాగుతుందని గ్రామస్తులు ఆరోపించారు. గత 25 రోజులుగా కల్లు సీసా ధర పెంచడంతో పాటు కల్తీకల్ విక్రయాలు జరుగుతున్నాయని గ్రామస్తులు కళ్ళు తాగడం మానేశారు. 25 రోజులుగా మూతపడిన కల్లు దుకాణంను యాజమానులు తెరిచేందుకు ప్రయత్నించగా గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రోజంతా కష్టపడి అలసట కోసం కల్లు తాగుదామా అనుకుంటే కల్తీ కల్లు విక్రయించడంతో పాటు కల్లు ధరలు కూడా పెంచడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కల్లు షాపు ముందు టెంట్ వేసుకుని ఆందోళన నిర్వహించారు. కల్తీ కల్లు విక్రయాలు నిలిపివేయాలని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామ ప్రజలు అందరూ ఏకగ్రీవంగా కోరుకుంటున్నారు కాబట్టి మేము కల్తీకల్లు అమ్ముతామంటే గౌరవం మేము కల్తీకల్లు అమ్ముతామని కళ్ళు చేస్తే దాన్ని పూర్తిగా ఎనగంత గ్రామస్తులు వ్యతిరేకించి మా ఊళ్ళో అసలుకే కల్లద్దు, మాకు మీరు 2 రూపాయలకు సీసా అమ్మిన మాకు కల్లద్దు, ఆ విషయంలో గ్రామస్తులు పూర్తిగా ఐక్యంగా ఉండి గౌరవం మొత్తం పూర్తిగా డ్రగ్స్ సిహెచ్ కలుపుకుంటా అసలుకే చెట్టు గారినే ఒక లీటర్ కూడా దాంట్లో కలపకుండా పూర్తిగా కల్తీకల్లు అమ్ముకుంటూ ఊర్ను మొత్తం ప్రజల ఆరోగ్యానికి ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటా ఇటువంటి చర్యలకు పాల్పడితే మేము దాన్ని వ్యతిరేకిస్తాం. కళ్ళలో మందు కలుపుతున్నారు, చచ్చిపోదామా? ఇంతకాలుస్తున్నాయి, చచ్చిపోదాం నడవలేవరావు. కల్తీ కళ్ళు వద్దని గ్రామ ప్రజలు అందరూ ఏకగ్రీవంగా కోరుకుంటున్నారు కాబట్టి